పుంగునూరు అంటే పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అంటే పుంగునూరు చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు ఆయన గురించి మీరు నిన్న చంద్రబాబు నాయుడు గారు మీరు నిన్న పలమనేరు బైపాస్ రోడ్లో వెళ్ళకుండా మీరేమో ఎస్పీ గారికి లోకల్ పోలీసులకు చెప్పింది ఏంటంటే మీ రూట్ మ్యాప్ ఒకటి ఇచ్చారు ముందు రోజు ఇరవై నాలుగు గంటల ముందు ఇవ్వాలి ఎందుకంటే మీకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కాబట్టి మీ రూట్ మ్యాప్ ఇస్తే వాళ్ళు సెక్యూరిటీ అలర్ట్ చేస్తారు మొత్తం చెకింగ్ చేసి బాంబ్స్కి స్క్వాడ్ అంతా చెక్ చేసిన తర్వాత మీకు ఆ రూట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు వెళ్తారు కదా మీరు బైపాస్లో వెళ్లాల్సింది పోయి పుంగునూరు ఆ సర్కిల్ దగ్గరికి వచ్చి పుంగునూరులో పుడుంగ ఉన్నాడు ఆడంతా తేల్చండి అని చెప్పి అక్కడ రెచ్చగొట్టడం అక్కడికి ఎవరో ఏదో జరుగుతుందని వచ్చిన వైసీపీ కార్యకర్తల మీద తరమండే తన్నండి అని చెప్పి మాట్లాడటం సరే పెద్దిరెడ్డి గారు పుడింగో ఇంకోటో ఇంకోటో చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు మరీ ముఖ్యంగా మీకు బాగా తెలుసు ఎందుకంటే కాలేజీ చదువుకున్న రోజుల నుంచి మా మనకంతా తెలుసు ఆయన సంగతే తెలుసు ఆయన ఏం చేశారో మొత్తం తెలుసు ఆయన నోరు ఒక ఒకరోజు కూర్చుంటే మీ మీ బతుకు మరింతగా అప్పటి వరకు రైల్వే స్టేషన్ అయింది ఈసారి బతుకు బస్ స్టాండ్ అయింది ఆయన్ని రెచ్చగొట్టొద్దు మీకు భయం పట్టుకుంది కుప్పలో కూడా నన్ను ఓడేస్తానని ఆయన శబ్దం చేశాడు మీకు ఆ భయం పట్టుకుంది సరే పుంగునూరులో ఆయన పొడుంగి కాదు మీరు రండి పోటీలోకి ఆయన మీదకి లేదు మీ తనయుడు లోకేష్ బాబును పంపేయండి ఆ రెండు వద్దు మా జగన్ గారు నొప్పిస్తే పుంగునూరులో పెద్ద అదే కుప్పంలో పెద్దిరెడ్డి గారే పోటీ చేస్తాను అంటున్నారు ఆయన చిత్తూరు జిల్లాలో ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తానని కూడా చెప్పాడు మీకు ఆ అవకాశం కూడా ఇచ్చాడు కదా అలా చేయకుండా బేరి ప్రాజెక్టుల సందర్శన ప్రాజెక్టులు ఏం సందర్శన ఏం ప్రాజెక్టులు ఏం చేశారు మీ హయాంలో ఏమైనా చేయగలిగారా పోలవరం చూస్తే వాళ్ళు ఆయన ఎవరో రాయపాటి శాంశివరావు ఏమో స్కూటీల మీద ఐరన్ ఎత్తుకెళ్తాడు మనం మన టైంలో జరిగే అయ్యే కదా అవి ఏమీ లేదు ఏమీ లేదు ఏదో ఒకటి జరగాలి మనకే మన మనం మన మీటింగ్లకి జనం రారు రెచ్చగొట్టాలి గొడవలు చేయాలి తన్నుకోవాలి తిట్టుకోవాలి దాన్ని జగన్కి ఆపాదించాలి ప్రభుత్వానికి ఆపాదించాలి దాన్ని ఇంకోటి చేసి కడప రౌడీ కడప గోండా ఏను వస్తే మళ్ళీ వస్తే ఎలా జరిగితే అలా ఎలా జరుగుద్దు అలా జరిగి ఈ నాలుగేళ్లలో ఏం జరిగినాయి పోలీసులని ఏంటి పోలీసులు మీరు పసుపు చొక్కా ఏదేంటి బ్లూ చొక్కా వేసుకోండి పార్టీ కండవా కప్పుకోండి అంటున్నారు మన ఆయాంలో రి మన గారిని కొడితే మీరు ఏం సెటిల్మెంట్ చేశారో ఏం చేశారో అందరికీ తెలియంది కాదు వ్యవస్థలనే అధికారుల్ని ఎలా వాడుకోవాలో ఏం చేయాలో మనకు సిద్ధహస్తులు కదా మేనేజ్మెంట్లో సిద్ధహస్తులు అనేది మనకు పేరు మనకు తెలుసు కానీ జగన్ గారికి అది తెలియవు సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తేనే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలని తిట్టి పంపించిన రోజులు ఉన్నాయి ఉదాహరణకు మొన్న మారిన కోటరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళని అది మీకు మాకు తేడా కాబట్టి మీరు అలాంటి అల్లర్లో గిల్లర్లో ఏం వద్దు ఆయన పుంగునూరులో పుడుంగు అసలు ఆయనకు వద్దాయా ఆయన మీద పోటీ చేయి లేదు నువ్వు పోటీ చేసే దగ్గర ఆయనకు సవాల్ చెప్పు ఆయనే చేస్తానని డైరెక్ట్గా చెప్తుంది పెద్దిరెడ్డి గారు డైరెక్ట్గా చెప్తున్నారు మీకు అంత ఇబ్బంది ఏమొచ్చింది మీరు వెళ్ళాల్సిన రూటు చెప్పరు చెప్పేది ఒక రూటు చేసేది ఒకటి అసలు మీ ప్ర ప్రతి పని అంతే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అక్కడ అర్జున్ అని సోషల్ మీడియా కార్యకర్త దెబ్బలు తగిలి దొరికితే ఈనాడులో ఇంత పెద్ద అడ్డింగ్ వేశారు తెలుగుదేశం కార్యకర్త దొరికాడు అంటే దొరకడం కదా దెబ్బలు తగిలిని అని అర్జున్ ఏమో సోషల్ మీడియా వైసీపీ కార్యకర్త నువ్వు ఎలా వేసుకుంటావు నిన్న గెలికావు గొడవ పెట్టావు హైదరాబాద్లో వెళ్ళి కూర్చున్నావు అక్కడ పోలీసులకి దెబ్బలు తగిలినాయి అక్కడ వైసీపీ కార్యకర్తలకు దెబ్బలు తగిలినాయి వాళ్ళు ఎవరైనా చనిపోతే రాజకీయ వాతావరణంలో చనిపోయారు జగన్ ఎలా చేశాడు అలా చేశాడని మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడటావు ఇక్కడ నుంచి అయినా అవి మాట్లాడు మానుకోని మా ప్రభుత్వం ఏమన్నా తప్పు చేసింది ఇంగో జగన్ ఈ తప్పు చేశాడు మీరు నన్ను ఆశీర్వదించండి అని ఓట్లు అడగండి వెళ్ళి అంతే తప్ప పిచ్చి పిచ్చిగా గొడవలు పట్టడం గొడవలు చేయటం అవన్నీ ఏమి ఉండవు ఆయన కొద్దిగా ఓపిక్గా ఉంటున్నాడు ఆయన కొద్దిగా పోలీసులకు ఇంకొంచెం మీ పని మీరు చేయండి అని అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు పెద్దలు రెండుసార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు మీ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు వచ్చారు అటు వచ్చారు ఆ పార్టీ లాక్కున్నారు అన్నీ మీ రాజకీయం మొత్తం ఇంకంతే ఇక మీకు పద్దాక ఇంకా అందరూ చెప్పినా అయ్యే చెప్తారు కానీ మీరు దయచేసి అవి మానుకొని శుభ్రంగా పెద్దిరెడ్డి గారి మీద పుంగునూరులో ఇప్పుడు నుంచే పోటీ చేయండి ఆయన గడప గడపకు తిరుగుతున్నాడు ఆయన తర్వాత ఆయన తిరిగిన వార్డుకు కూడా మీరు వెళ్ళి మీకు పెద్దిరెడ్డి గారు ఇచ్చేయలేదు జగన్ గారు ఇచ్చేయలేదు అని మీరు చెప్పుకోండి అక్కడ ప్రజల మందన పడినడి పెద్దిరెడ్డి గారిని ఓడియండి తప్పు లేదు అది గొప్ప విషయం అది అక్కడ స్వాగతిస్తారు లేదా ఆయన చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గమైనా అయినా చెప్పమంటున్నాడు ఒక్క మాట మా జగన్ గారికి చెప్పండి ప్రెస్లో జగన్ గారు పెద్దిరెడ్డి గారిని ఇక్కడ పోటీ చెప్పండి అని చేస్తా ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటాడు చేపిస్తాడు మీరు అలా గెలిసి దమ్ముగా నేను దమ్మున్న నాయకుడిని దమ్మున్న నాయకుడిని కొదమసింహాన్ని అయ్యి అంటున్నారు కదా అవి నిరూపించుకోవాలి తప్ప ఇట్లా జనాన్ని రెచ్చగొట్టి ఆ పార్టీలో కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడితే ఏం జరిగింది గొడవలో జరిగితే తన్నుకుంటారు బ్లడ్లు గారితే చచ్చిపోతారు అంతకుమించి ఏం జరగవు కాబట్టి అవి మానుకొని శుభ్రంగా హుందాతనంగా రాజకీయాలు చేయండి